విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పశువులు కాస్తుండగా అవి చెరువులోకి దిగుతున్నవని వాటిని బయటకు తోలుదామని దుర్గారావు చెరువులోకి వెళ్ళాడు. నీరు ఎక్కువగా ఉండడం వల్ల దుర్గారావు చెరువులో కూరుకుపోయాడు. దీంతో ఆ వ్యక్తిని కాపాడదామని వెళ్ళిన పైడయ్య కూడా నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు భోగాపురం ఎస్ఐ మహేష్ తెలిపారు. భోగాపురం వస్తే ఈరోజు భోగాపురం పరిధిలో సుమారు ఉదయం 10:30 ప్రాంతంలో కోలిపల్లి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు పశువులు కాస్తూ పశువులు ఏంటంటే చెరువులో నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాయని బంగ్లాగడ్డ చెరువు కోలిపల్లి గ్రామంలో ఉన్న బంగ్లాగడ్డ చెరువులో నుంచి దాటుతూ ఉండగాను సుమారు ఒక 15 ఏళ్ల చిన్న బాబు చుట్ట దుర్గరాజు అనే అబ్బాయి ఆయనతో పాటు కూడాను నీలవ పైడయ్య వీళ్ళిద్దరూ కూడా పశువులు కాస్తూ ఉండగా దుర్గరాజు తాలూకా పశువులు చెరువుల నుంచి బయటికి వెళ్ళిపోతున్న ఉద్దేశం మీద వాటిని ఆపడం కోసం చెరువులోకి దిగాడు. ఇదే ప్రమాదవశాత్తు చెరువులో నీరు ఎక్కువ ఉండడం వల్ల ఆ చెరువులో మునిగిపోతూ ఉండగా ఈ నీల పైడయ్య ఆయన కాపాడడానికి ప్రయత్నంలో ఈయన కూడా ఆయన కాపాడే ప్రయత్నంలో మునిగిపోయారు. ఇద్దరు కూడాను మునిగి అదే చెరువులో చనిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఆలోపు ఆ దగ్గరలో ఉన్నటువంటి శేఖరు మరొక అబ్బాయి కూడా ఏంటంటే వాళ్ళని బయటికి తీసి ఏమైందని చూసేసరికి అంటే అప్పటికే చనిపోయి ఉన్నారు. అయితే ఈ చిన్న అబ్బాయి కూడాను ఈ జగన్నాథపురం విలేజు ఆనందపురం మండలానికి చెందినటువంటి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఏంటంటే ఈ సెలవులు నిమిత్తం ఇంటికి వచ్చి పశువులు ఉన్నాయని తోలుకురావడం కోసం వెళ్ళాడు. ప్రమాదవశాత్తు జరిగింది. దీని మీద ఆల్రెడీ కేసు నమోదుపరచడం జరిగింది. ఈ ట్యాంక్లో పడిపోయి చనిపోయిన దీని మీద కేసు నమోదుపరిచి ప్రజెంట్ ఇంక్వెస్ట్ అవుతుంది. పిఎం కండక్ట్ చేసి ఇంకేమైనా తదుపరి జరిగేటువంటి చేస్తాం.